హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేస్తూ ఉండండి కామెంట్స్ ఇస్తూ ఉండండి లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను వివరాల్లోకి వెళితే సీటెట్ యొక్క డేట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ కానీ ఎవరైతే మీరు అప్లికేషన్ అనేది చేసుకోలేదో వాళ్ళకి డేట్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేయటం జరిగింది ఆ వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను జాగ్రత్తగా మీరు ఒకసారి చూసినట్లయితే మనం అఫీషియల్ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సిటెట్ సీటెట్లో కనుక మీరు అఫీషియల్ వెబ్సైట్లో కనుక వెళ్ళినట్లయితే ఒకసారి పైన చూడండి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి పైన అర్జెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద క్యాండిడేట్ రిజిస్టర్డ్ ఫర్ సిటెట్ టూ థౌజండ్ ఎయిటీన్ దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఒకసారి ఇది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ దీన్ని కనుక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే మనం డీటెయిల్స్ అనేవి వస్తాయి దీన్ని కనుక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే డీటెయిల్స్ అనేవి వస్తాయి ఒక్కసారి ఫ్రెండ్స్ అది ఓపెన్ అవట్లేదు ఫైల్ హ్యాండర్ డౌన్లోడ్ చూడండి ఫ్రెండ్స్ అది ఓపెన్ అయ్యింది ఒక్కసారి లేట్ అయినందుకు క్షమించండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇది ద పోర్టల్ ఈజ్ ఓపెన్డ్ యాజ్ వన్ టైమ్ మెజర్డ్ ఫ్రమ్ థర్టీ ఎయిటీ టూ థౌజండ్ ఎయిటీన్ టూ టూ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫర్ అప్లోడింగ్ ద ఫొటోషాప్స్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్స్ ఫర్ ద candidates who have already registered themselves on or before the last date uh, 27 8 2018 first seat examination 2008 but could not upload their photographs and the signatures now they can also remit their fee according to accordingly through each challan Credit or debit card, net banking from 30.80 2018 to 5.9 2018, up to 2 p.m. All such candidates may complete their online application by uploading of photograph and signatures within stipulated time.

మీకు ఫోర్ స్టెప్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి నేను జూమ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ స్టెప్ వచ్చి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది సెకండ్ స్టెప్ అప్లోడింగ్ ఇమేజెస్ ఉంటుంది థర్డ్ స్టెప్ అనే ఫీ పేమెంట్ ఉంటుంది అమౌంట్ కట్టడం ఇక ఫోర్త్ స్టెప్ ఏంటంటే కన్ఫర్మేషన్ అనమాట మనం అప్లికేషన్ చేసామా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రింట్ కన్ఫర్మేషన్ పేజ్ అనేది వస్తుంది అక్కడితోటి మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ సో ఈ విధంగా గనుక మీరు చేసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ అనేది పూర్తి చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ టైం అయితే లేదు వెంటనే సీటెట్గా అప్లై చేసుకోండి ఇమీడియట్గా మరొకసారి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని కనుక మీరు ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో ఇవ్వండి నేను రెటిఫై అవుతాను ఏదైనా సలహా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్